శ్రావణ మాసంలో మనం చేసే నోములు వ్రతాల్లో గరుడ పంచమి వ్రతం ఒకటని చెబుతారు పెద్దలు ఈ గరుడ పంచమి వ్రతాన్ని శ్రావణ శుద్ధ పంచమి రోజు చేయాలి నాగపంచమి గరుడ పంచమి ఈ రెండు ఒకే రోజున వస్తాయి గరుడ పంచమి వెనక ఉన్న పురాణగాది ఏంటంటే కశ్యప ప్రజాపతికి వినత కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు వినతకి గరుత్మంతుడు జన్మిస్తే కద్రువ కడుపున సర్పజాతి జన్మిస్తుంది అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా పిలువబడుతుంది అదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కాబట్టి అదే రోజున మనం గరుడ పంచమిగా కూడా మనం జరుపుకుంటాం అనమాట తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలసాన్ని తీసుకొచ్చాడు అందుకోసం దేవేంద్రుడితో కూడా పోరాడాడు తన సాహసంతో మాతృభక్తితో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అభినందనలు అందుకోవడం ఆయన్ని మెప్పించడమే కాకుండా ఆయన వాహనంగా కూడా ఉండిపోయాడు అందుకే గరుత్మంతుని పుట్టిన రోజైన గరుడ పంచమి నాడు గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన ఆరోగ్యవంతులైనా ధైర్యవంతులైనా సంతానం కలుగుతారు అని చెప్పేసి మనకి పురాణాల్లో చెప్పబడుతుంది గరుత్మంతుని వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని ఆ రోజు గరుడ పంచమ వ్రతం చేయడం పరిపాటి పుత్ర సంతానం లేని వాళ్ళు సంతానం కలగని వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది అని మన గాథలు పేర్కొంటున్నాయి ఇక ఈ వ్రత నియమాల విషయానికి వస్తే సోదరులు ఉన్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం ఒకటి ఉంది సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని కలగ చేసేటువంటి ఈ వ్రతంలో గౌరీదేవిని మనం ప్రధానంగా పూజించాలి సుపుత్ర ప్రాప్తి కోసం విశేషమైనదిగా చెప్పబడుతున్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి ఆ తర్వాత పదకొండవ సంవత్సరంలో ఉద్వాసన చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా పూజా విధానం ఏంటంటే మిగిలిన వ్రతాలాగానే దీంట్లో కూడా పూజా విధానం ఉంటుంది ప్రత్యేకమైన వస్తు సామాగ్రి ఆవశ్యకత అనేటువంటిది ఏది ఉండదు ముందుగా విఘ్నేశ్వర పూజ చేయాలి షోడశోపచార పూజల్లో భాగంగా కలస పూజ దూప దీప నైవేద్యాదులు గౌరీదేవికి సమర్పించాలి తీపి పదార్థాలను నైవేద్యంగా అర్పించి ముత్తైదువులను సత్కరించుకోవాలి ఇలా వ్రతాన్ని మనం పదేళ్ల పాటు పూర్తి చేసినట్లయితే మనకి సుపుత్ర ప్రాప్తి కలుగుతుంది అలాగే మనకున్నటువంటి పుత్రులు మాతృమూర్తిని అభిమానించేవారుగా ఆరాధించేవారుగా పెరుగుతారు మీకు సంతానం లేకపోతే మంచి సంతానం కలుగుతుంది కాబట్టి మీరు కూడా శ్రావణ శుద్ధ పంచమి రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించి ఆ గౌరీదేవి కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాం మరొక మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ మరోసారి ప్రత్యక్షం అవుతాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ల స్ఫూర్తితోటి మరిన్ని మంచి వీడియోలు మీకు అందించేందుకు ప్రయత్నం చేయగలుగుతాను నమస్కారం